ఈ తుప్పుగాయుడు విహంగతి ఇలా ఉంటే ఇంకో పప్పుగాయుడు వాడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో పర్యటనలు చేస్తా. ఆ పప్పుగాయుడు ఏమంటాడు, మా నాన్న ముసలాయన అంటున్నాడు, మా నాయన తిరుపతి మెట్లు నీకన్నా స్పీడ్కి ఎక్కగలడు, ఇప్పుడు తిరుపతి మెట్లు ముసలాడు బాగా స్పీడ్కి ఎక్కుతాడు కుర్రాడు అయిపోతాడా? వయసు రీత్యా ఆయనకి 75 సంవత్సరాలు, ముసలాయన కాక ఏమంటారు చంద్రబాబునే? తిరుపతి మెట్లు ఎక్కినాడల్లా బాగా స్పీడ్గా కుర్రాళ్ళ, తిరుపతి మెట్లు ఎక్కలేని వాళ్ళే ముసలోళ్ళ. వీడు బ్రెయిన్లెస్ కిడ్ అనమాట, వీడు లోకేష్ అనేవాడు బ్రెయిన్లెస్ క్విడ్. చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి నిష్ఠ దరిద్రం ఎవడన్నా ఉన్నాడంటే శనిగ్రహం కన్నా పవర్ఫుల్ గ్రహం లోకేష్ అనేవాడు. ఈ లోకేష్ అనేవాడు వచ్చినాక తెలంగాణలో పూర్తిగా పార్టీ తీసేశారు. మున్సిపల్ ఎన్నికలకి తెలంగాణలో మనకి 2014 ఎన్నికలు జరిగినాక మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, కార్పొరేషన్ ఎన్నికలు. అక్కడ హైదరాబాద్ నడిబోర్డులో ఏం చెప్పాడు, ప్రచారం చేయమంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఎవరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, అక్కడ ప్లేస్ సరిపోవట్లేదని కింద దిగారు. కింద దిగి మైక్ మా నాయుడికి అప్పచెప్పారు. అప్పచెబితే ఏం చెప్పాడు గుర్తుందా మీకు, తెలుగుదేశానికి ఓటేస్తే మన ఊరి మనమే వేసుకున్నట్టు సైకిల్ గుర్తుకు ఓటేస్తే అని చెప్పాడు. వీళ్ళు ఎమ్మెల్యేలు గబగబా అమ్మనా కొడుకు ఏదో చెప్పేస్తానంటే పాక్కుంటే ఎక్కేశారు బస్సు. ఎక్కేసి బాబు బాబు అన్నారు, వాళ్ళని ఇదిలించుకుని మరీ చెప్పేస్తున్నాడు. అవినీతి పార్టీ, కులానికి అభిమానించేటువంటి పార్టీ, మతతత్వ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అవునా కాదు తమ్ముడు అన్నాడు. వాళ్ళు గోకుతున్నా చొక్కబట్టుకు లాగుతున్నా కూడా నేను పడింట్లో వీడు దెబ్బగా వాడు మొత్తం పార్టీ తుడిచిపెట్టుకుని పీకేసుకుని వచ్చారు. బాబు కూడా బాబు వెనకాల కొడుకు కూడా శనిగ్రహంలాగా వచ్చాడు. చేసిన పాపాలు ఉంటాయి కదా, ఎన్టీ రామారావుకి చేసిన ద్రోహం, ఈ రాష్ట్ర ప్రజలు నమ్మించి మోసం చేసినటువంటి ద్రోహాలు, ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, వెన్నుపోట్లు, ద్రోహాలకే దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ నారా లోకేష్ బాబు అనమాట చంద్రబాబు నాయుడికి. మరి వాడిని ముసలోడు కనుక ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ నాన్నని వీడిని ఇద్దరిని వదిలితే చంద్రబాబు నాయుడే మెట్లు కొంచెం ఎక్కువ ఎక్కగలుగుతాడు లోకేష్ కన్నా, 2 గంటలు డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఆడు కుర్రాడైపోయి లోకేష్ ముసలోడు అయిపోతాడా? వీడి బాబు ఆడు, ఆడి బాబు వీడా కాదు. ఈ బ్రెయిన్లెస్ కిడ్ ఆ తెలుగు అక్కడ వెళ్ళి శంకర్ రావమని పెట్టాడు, దాని పేరు శంకర్ నాగంటి సర్వే ప్రోగ్రామ్ చేశాడు. దాన్ని శంకర్ రావమని రామారావు పెట్టుకున్న పేర్లన్నీ వీళ్ళు వాడేస్తున్నారు. శంకర్ రావం సభలు అన్నాడు, అక్కడికి వెళ్ళి శంకర్ నాగిచ్చే సభలని మొదలెట్టాడు. ఆ పక్క నుంచి ఉత్తరాంధ్ర నుంచి శంఖ నాగించుకుంటూ వచ్చేస్తున్నాడు. విజయనగరం శ్రీకాకుళం జిల్లా శంఖ నాగిచ్చేసాడు, విజయనగరం జిల్లా శంఖ నాగిచ్చేసాడు, ఇప్పుడు వైజాగ్ జిల్లాలో అది కూడా శంఖ నాగిచ్చేసి ఇప్పుడు వెస్ట్ ఈస్ట్లోకి వస్తాడు. మొత్తం ఇటు 13 జిల్లాలు శంఖ నాగిచ్చేసి ఆ సభ కంప్లీట్ చేసి ఎన్నికలు చేసి చంద్రబాబు నాయుడు శంఖ నాగిచ్చి తెలుగుదేశం పార్టీని శంఖ నాగిచ్చి ఇటు శంఖారావం సభలతో ఈ మొత్తం గుండు సుమ్నా చేస్తాయికి లోకేష్ బాబు శంఖ నాగిచ్చే సభలు తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేయబోయే కార్యక్రమాలు చెప్పి నాకు మంచి, మీకు మంచి జరిగితే నాకు ఓటేయమని చెబుతున్నారు. మీకు దమ్ముంటే లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడు కానీ మీ 14 సంవత్సరాల పరిపాలనలో మీరేమి మంచి చేశారు, మీరేం చేయబోతున్నారు, మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేశారు, ఒక్క వాగ్దానం ఏది అమలు చేశారు, ఇవన్నీ కూడా చెప్పండి జనానికి, ఓట్లు అడగండి. మీకు డిపాజిట్లు కూడా రావు, ఆ సంగతి తెలిసే ఒక సంఖలో పవన్ కళ్యాణ్ని, ఒక సంఖలో ఉత్తపుత్రుడిని, ఒక సంఖలో దత్తపుత్రుడిని, ముందేమో బీజేపీ వదినమ్మని, వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మని ఎంతమందిని పెట్టుకుని మళ్ళీ ఇంటికాడ పడుకుంటున్నాడు. అప్పుడప్పుడు వెళ్ళి మళ్ళీ వీళ్ళందరూ ఉన్నా కూడా భయం. కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి 420 గాళ్ళని, క్రెడిబిలిటీ లేని లీడర్ని ఈ రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో 151 సీట్లకి అదనంగానే సీట్లు వస్తాయి, కానీ ఒక సీటు కూడా తక్కువ రాదు. చంద్రబాబు నాయుడు విన్యాసాలు, ఈ వీళ్ళ విన్యాసాలన్నీ ఇంకొక 60 రోజులు. ఎమ్మెల్సీలు ఉంటే మండలంలో దాంట్లో 43 44 ఆయనకు ఉన్నారు. చంద్రబాబు నాయుడికి ఎవడున్నాడు? ఒక రాజ్యసభలో ఒక మెంబర్ ఉన్నాడా? పార్లమెంట్లో 3 మెంబర్లు ఉంటే 2 వదిలేసి వచ్చి ఒకడు ఉన్నాడు పార్లమెంట్లో. అసెంబ్లీలో 23 మంది ఉంటే 18 మందికి వచ్చాడు. మండల్లో 4 లేరు తిప్పి తిప్పి కొడితే ఇతని స్థాయి అండి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అండి. ఇటువంటి వేస్ట్ వేలర్స్తో జగన్మోహన్ రెడ్డి గారు చర్చి కూర్చుంటాడా? మాకు ఓటేసింది, మమ్మల్ని గెలిపించింది ప్రజలు, మేమేం చేసాం ప్రజలకు చెబుతాం, నువ్వేమీ చేయలేదో 14 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే ప్రజలకు చెబుతాం,
నీకు కూడా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నీ పార్ట్నర్స్ని నీ గ్యాంగ్ని తొట్టి గ్యాంగ్ని అంతా వేసుకెళ్ళి ప్రజలకు చెప్పు, నిన్ను గెలిపిస్తే అధికారంలోకి వస్తావు లేకపోతే మేము వస్తాం. కాబట్టి ప్రజలకు ఏం చేసామో చెప్పుకునే పరిస్థితి లేక ఎట్టాకు జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు రాడు ఇటువంటి బొఫ్ఫును కానీ పట్టించుకోడని ఒక ఎక్స్లో ఛాలెంజ్ పెట్టి పనికి మాలినటువంటి షోలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.